ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు నామకరణం నేను దగ్గరుండి జరిపించడం కాదు, దగ్గరుండి ఆపుతాను. ఆ బిడ్డని నీ నుంచి శాశ్వతంగా దూరం చేసి నీకు ఆ బిడ్డకి ఉన్న పేగుబంధాన్ని విడదీస్తాను. బాబు ఇంకా ఎంతసేపు అయ్యిందా లేదా? అయిపోయింది మేడం. తొందరగా కానివ్వు. నమస్కారం అండి. రండి కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. పంతులు గారు, మీరు పూజకు కావలసినవన్నీ ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనమ్మా. కానివ్వండి. తారా నేను రెడీ. బేబీ మీరు రెడీ అయిపోతే సరిపోతుందా? అందరూ త్వరగా రెడీ అయ్యేలాగా దగ్గరుండి చూసుకోవాలి కదా. అవతల పంతులు గారు కూడా వచ్చేసారు. అసలు స్వీటీ రెడీ అయ్యిందో లేదో. సరే పదండి. కృష్ణ, సాగర్ వచ్చాడా? లేదండి, నేను అన్నయ్య కోసమే చూస్తున్నాను. కన్నయ్య, ఈరోజు నీ నామకరణం రా. నీకోసం మీ కృష్ణ అత్తయ్య అన్ని ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లు చేస్తుంది మీ చెల్లెలు కాదు, నేను. నా కూతురి సంతోషం కోసం వాడికి నామకరణం బారసాల చేయిస్తున్నాను. స్వీటీ, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు మమ్మా, మామూలుగానే ఉన్నాను. సరే కానీ తీసుకో, ఇది తీసుకో. ఏంటి మమ్మా ఇది? బాబుకి పట్టుబట్టలు, అలాగే నామకరణంలో నేను పెట్టాల్సిన ఉంగరం. ఒక్క నిమిషం స్వీటీ. బేబీ నీ మెళ్ళో ఉన్న చైన్ తీసివ్వు. డాడీ గొలుసు ఎందుకు తీయమంటున్నావు? చెప్తాను ఆగు. ఈ గొలుసుతో పాటు వాడికి మా తరపున పెడుతున్న పట్టుబట్టలు బంగారం. నా స్వీటీ సంతోషం కోసం నేను ఏవైనా చేస్తాను. తారా, ఇప్పటికైనా దాని సంతోషాన్ని అర్థం చేసుకున్నావు. స్వీటీ ఇదిగో, ఇవన్నీ నీ దగ్గరే ఉంచు. వాణ్ణి త్వరగా రెడీ చేసి తీసుకురండి. పద బేబీ, బయట ఏర్పాట్లు చూసుకోవాలి. గెస్టులందరూ వచ్చేస్తున్నారు, మేం కిందకెళ్తాం. స్వీటీ పదండి తొందరగా. కన్నా, నీకోసం మీ అమ్మమ్మ బట్టలు బంగారం తీసుకొచ్చిందిరా. నిన్ను వెంటనే రెడీ చేయాలి. హిమా, నిన్నటి వరకు ఈ బిడ్డ విషయంలో వద్దన్న అత్తయ్యే ఇప్పుడు వీడికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే హ్యాపీగా ఉండాల్సింది పోయి అలా డల్గా ఉన్నావేంటి? ఏర్పాట్లు, ఈ బట్టలు, బంగారం అన్నీ ఓకే వదినా, కానీ నామకరణానికి సాగర్ వస్తాడా రాడా అని నాకు కంగారుగా ఉంది. నువ్వు అనవసరంగా కంగారు పడకు, సాగర్ ఖచ్చితంగా వస్తాడు. సాగర్ని అత్తయ్య రానివ్వరు వదినా. సాగర్ ఏమి చిన్న పిల్లాడు కాదు, మా పిన్ని ఆపేయడానికి తనే ఏదో ఒకటి నచ్చ చెప్పుకుని వస్తాడు. ఆ నమ్మకం నాకుంది. టెన్షన్ పడకు, పిల్లాన్ని రెడీ చేద్దాం రా. Thank you.
అక్క, ఈ మధ్య నువ్వు వీడియో బ్లాగ్ చేయట్లేదేంటి? కుదరట్లేదే. ఈరోజు కుదిరితే చెయ్యక్క. హిమ వదిన వాళ్ళ బాబు వాళ్ళే క్యూట్గా ఉంటాడు, వాడి నామకరణాన్ని వ్లాగ్ చెయ్యి. అమ్మ చూస్తే ఊరుకోదే. అమ్మ చూడకుండా చెయ్యక్క, ఏం కాదు. ఏంటి గుసగుసలు, త్వరగా రండి. వస్తున్నామమ్మా. అమ్మా. అమ్మ కృష్ణ. నాన్న ఎక్కడ? మీ నాన్నకి సెలవు దొరకలేదు, డ్యూటీకి వెళ్ళారు. అమ్మా, ఈ కవరేంటి? ఏం లేదే, ఉట్టి చేతులతో రావడం బాగోదని బాబుకి బట్టలు బంగారం గొలుసు తీసుకొచ్చాను. ఇదిగో. పిల్లోడికి పెట్టడానికి బట్టలు బంగారం తెచ్చారా? ఏం తెచ్చారో చూద్దామే. ఇప్పుడెందుకు లేదయ్యా, ఫంక్షన్ అయిపోయాక చూడొచ్చులే. ఏ, ఇప్పుడు చూస్తే ఏమైపోతుంది? ఇంత నాసిరకమైన బట్టలు తీసుకొచ్చావేంటి రాణెమ్మా? అబ్బో, దీన్ని గొలుసు అంటారా? 1 గ్రాం బంగారంతో చేయించావా లేక 2 గ్రాముల బంగారంతో చేయించావా దీన్ని? ఇదిగో చూడండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.